కత్తిపూడి గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన సెక్రటరీ, కత్తిపూడి సర్పంచ్ ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రంలో కత్తిపూడి పంచాయతీ గ్రామంలో కార్యదర్శి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీకు పంచాయతీకి సంబంధం లేదంటూ, పంచాయతీ కార్యాలయానికి రావద్దంటూ సర్పంచ్ పైన దురుసుగా ప్రవర్తించిన పంచాయతీ కార్యదర్శిపై గ్రామ సర్పంచ్ ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళితే శంఖవరం మండలం మేజర్ పంచాయతీ అయిన కత్తిపూడి గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి వీరన్నపై ఆరోపణ చేశారు. గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. షాపు వద్దులు ఆశీర్వాట్లు మిగతా ఎన్నికలకు ఉన్నట్టుగా నాకు తెలిసి కార్యదర్శి గారిని రికార్డు చూపించమని అడగ్గా, రికార్డు నీకు చూపించడం అవసరం లేదు, రికార్డు నీకు సంబంధం ఉందని నాపై దురుసుగా ప్రవర్తించాడు. నేను దానిపై పై అధికారైనటువంటి ఎంపీడీ వారికి గత 1వ తారీఖున ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద ఎంపీడీఓ గారు ఇవ్వని అడగ్గా ఆయన మీద కూడా దురుసుగా ప్రవర్తించి ఏ రికార్డు చూపించకుండా ఆయన మీద నిరాధారణమైన ఆరోపణ చేయడం జరిగింది. పంచాయతీకి వచ్చిన నిధులు కానీ ఏమన్నా కానీ పంచాయతీ కార్యదర్శిగా ఎంపీడీఓ గారికి కానీ సర్పంచ్ గారు నాకు కానీ అడిగితే చెప్పవలసిన అవసరం ఉంది. కానీ ఇవేమీ చెప్పకుండా ఆయన ఏదో ఉంది కదా అని ఒక మీడియా సమావేశం పెట్టి లేనుకొని ఆరోపణలు చేశాడు. ఇది కరెక్ట్ కాదని నేను గ్రామ సర్పంచ్గా ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను.